ఎవ్రీ సైంటిఫిక్ థాట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బయాలజికల్ ఎవల్యూషన్. దీని అర్థం ఏంటంటే ప్రతి వైజ్ఞానిక ఆలోచన జీవ పరిణామంలో భాగమే. అయితే ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే జీవ పరిణామాన్ని మూల లోతుల్లో నుంచి అర్థం చేసుకోవాలి మనం. అంటే జీవం ఎలా పుట్టింది, జీవం మనుగడ కోసం నిరంతరం ఎందుకు ఫైట్ చేస్తుంది, ఆ మనుగడు కోసం పోరాటం చేసే క్రమంలో పరిణామం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని పూర్తిగా లోతుల్లో అర్థం చేసుకోవాలి. ఉప్పు నీటి అడుగుల లోతుల్లో ఆవిర్భవించిన జీవం క్రమక్రమంగా నదీ జలాల్లోకి ప్రవేశించి పరిణామ క్రమాన్ని కొనసాగించింది. అయితే ఈ కొనసాగించే క్రమంలో ఆధునిక మానవుని మేధస్సు, తర్వాత సైంటిఫిక్ ఆలోచనలు వీటికి బ్యాక్గ్రౌండ్లో లేనప్పటికీ జీవం తనంత తానుగా మార్పు చెందుతూ కొత్త బయోమాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతూ జెనెటిక్ మాడిఫికేషన్ కూడా చేసుకుంటూ జీవం తనంత తానుగా వైవిధ్యతని సంతరించుకుంటూ వచ్చింది. ఈ భౌతికమైన మార్పులే ఆధునిక మానవుని వైజ్ఞానిక ఆలోచనలకు పునాదిరాళ్ళు అయ్యాయి. దీన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని జీవరాశులు నీటిలో మాత్రమే ఉంటాయి, కొన్ని జీవరాశులు భూమి మీద మాత్రమే బ్రతకగలవు, కొన్ని జీవరాశులు భూమి మీద బ్రతకగలిగి గాల్లో ఎగరగలిగే వైవిధ్యత సంతరించుకున్నాయి. తొలినాళ్లలో నీటిలో ఏర్పడిన జీవం క్రమక్రమంగా భూమి మీద కూడా రావాలనే విశ్వ ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా జీవం తనంత తానుగా భౌతికమైన మార్పులు చేసుకుంటూ తనంత తానుగా శరీరంలో కావలసిన ఫిజియలాజికల్ చేంజెస్ని ఇవాల్వ్ చేసుకుంటూ క్రమక్రమంగా భూమి మీద కూడా నివసించడానికి ప్రయత్నం చేసింది. ఇంతటితో ఆగని జీవ పరిణామం భూమి మీదే కాకుండా గాలిలో కూడా ఎగరాలని ప్రయత్నం చేసింది. సో ఈ ప్రయత్నాలన్నీ అత్యంత వైవిధ్యమైన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని ఎదుర్కోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేసింది. సో ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే జీవరాశుల్లో జరిగిన మార్పు సహజమైనది, ఆ సహజమైన మార్పుని పరిణామ క్రమంలో చిట్ట చివరిగా ఆవిర్భవించిన మానవుడు వీటిలన్నింటినీ చూసి ప్రేరణ పొంది కేవలం భూమి మీద జీవించగలిగే మానవుడు నీటిలో కూడా ప్రయాణించాలని, అలానే గాల్లో కూడా ఎగరాలని ప్రయత్నాలని తన ఆధునిక ఆలోచనల ద్వారా సహకారం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో ఏ జీవరాశికి సాధ్యం కానీ ఒక ఆధునికమైన ఆలోచనతో ఈ భూమి మీద కాకుండా ఈ గాల్లోనే కాకుండా నీటిలోనే కాకుండా వేరే గ్రహాల మీదకి కూడా వెళ్ళి ఆవాసాన్ని ఏర్పరచుకుని తనతో పాటు తన చుట్టూ ఉన్న జీవరాశులను కూడా ఇతర గ్రహాల మీదకి తీసుకువెళ్ళాలి అనే అత్యాధునిక ఆలోచన ఆధునిక మానవుడి మస్తిష్కంలో ఆవిర్భవిస్తున్న ఆలోచనలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. వీటికి మూలాలు ప్రకృతి సహజంగానే ప్రకృతిలో జరిగిన పరిణామ క్రమాన్ని ప్రేరణగా తీసుకుని ఆవిర్భవించిన ఆలోచనలుగా మాత్రమే చూడాలి. అందుకే ప్రతి వైజ్ఞానిక ఆలోచన పరిణామ క్రమంలో భాగంగానే మనం చూడాలి.